హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఆర్ఆర్బీ, ఏఎల్పి మరియు టెక్నీషియన్ ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్స్ అనేవి అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. మీరు ఏ జోన్కి అయితే అప్లై చేశారో ఆ జోన్ యొక్క వెబ్సైట్ అనేది క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, సికింద్రాబాద్కి అప్లై చేస్తే సికింద్రాబాద్, బెంగళూరుకి అప్లై చేస్తే బెంగళూరు. ఈ విధంగా జోన్స్ అనేవి ఉంటాయి కాబట్టి మీరు ఏ జోన్కి అప్లై చేశారో ఆ జోన్ యొక్క వెబ్సైట్ అనేది ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ నేను సికింద్రాబాద్ వెబ్సైట్ ఓపెన్ చేశాను. ఇక్కడ చూడొచ్చు మీరు, నోటీస్ ఆన్ రిజల్ట్స్ ఆఫ్ ఫస్ట్ స్టేజ్ సిబిటి, రిజల్ట్స్ ఆఫ్ ఫస్ట్ స్టేజ్, నార్మలైజ్డ్ కట్ ఆఫ్ మార్క్స్, లాగిన్ టు వ్యూ స్కోర్. ఈ విధంగా మీకు నాలుగు ఆప్షన్స్ అనేవి కనబడుతున్నాయి కదా, ఒకసారి వన్ బై వన్ మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటీస్ అండ్ రిజల్ట్స్ చూస్తే, సెకండ్ స్టేజ్కి ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళ లిస్ట్ అనేది పెడతాం జరిగింది అని చెప్పి చెప్తున్నారు. అలాగే ఫైనల్కి అంటే ఏమీ లేదు, మీకు ఆల్రెడీ ఒకసారి కీ రిలీజ్ చేశారు, కాకపోతే అందులో మిస్టేక్స్ అనేవి ఉన్నాయి, మిమ్మల్ని అబ్జెక్షన్స్ అనేవి పెట్టమని చెప్పారు కదా. సో అబ్జెక్షన్స్ అన్ని తీసుకుని ఫైనల్గా కరెక్ట్కి ఏదైతే ఉందో దాన్ని మీకు డిసెంబర్ 11 నుండి అవైలబిలిటీ ఉంటుంది అది చూసుకోవడానికి అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే సెకండ్ స్టేజ్ ఆఫ్ సిబిటి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే మీకు డిసెంబర్ 12 నుండి డిసెంబర్ 14 దాకా ఉంటుంది అని చెప్పి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మీకు హాల్ టికెట్స్ ఎగ్జామ్ ఇంటిమేషన్ అనేది మీకు ఎస్ఎంఎస్ ద్వారా కానీ, మెయిల్ ద్వారా కానీ, అలాగే అఫీషియల్ వెబ్సైట్లో కూడా పెడతారు. 10 రోజుల ముందు మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో ఎగ్జామ్ డేట్ అయితే డిసెంబర్ 12 నుండి ఉంటుంది. ఓకే, సో ఇది నోటీస్ వివరాలు అనేవి. ఇంకా రిజల్ట్స్ చూసుకున్నట్లయితే మీకు ఈ విధంగా పీడిఎఫ్ అనేది పెట్టారు. రిజల్ట్స్ అనేది సెకండ్ దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళ యొక్క రోల్ నెంబర్ అనేది మీ దగ్గర ఉంటుంది కదా, మీరు కంట్రోల్ ఎఫ్ అనేది ప్రెస్ చేసి ఇక్కడ మీ నెంబర్ అనేది టైప్ చేస్తే కనుక ఇందులో సెర్చ్లో ఉందా లేదా అనేది తెలుస్తుంది. సో ఇది ఒక పద్ధతి మనకి రిజల్ట్స్ అనేది తెలుసుకోవడానికి. ఇక్కడ అందరికి యొక్క నెంబర్స్ అనేవి రోల్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. మీ రోల్ నెంబర్ అనేది కనుక ఫౌండ్ అని వస్తే కనుక మీరు సెకండ్ స్టేజ్కి షార్ట్ లిస్ట్ అయినట్టు అర్థం. సో నెక్స్ట్ ఇంకా కట్ ఆఫ్ డీటెయిల్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, అసిస్టెంట్ లోకో పైలట్ ఎలక్ట్రికల్ చూసుకుంటే కనుక మీకు అన్రిజర్వ్కి 48.6, ఎస్సీకి 36.5, ఎస్టీకి 33.2, ఓబీసీకి 44.5. ఇది కేవలం సికింద్రాబాద్ జోన్ రిజల్ట్స్ మాత్రమే. సో ఇందాక మనం చూసింది కూడా ఇక్కడ పైన చూడొచ్చు మీరు, సికింద్రాబాద్ అని ఉంది. కాబట్టి మీరు బెంగళూరు జోన్ అయితే బెంగళూరుకి సపరేట్గా ఆ సైట్లో బెంగళూరు పీడిఎఫ్ ఉంటుంది. సో దాన్ని మీరు చూసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా మీరు కట్ ఆఫ్ డీటెయిల్స్ అనేది కూడా, మీరు ఏ జాబ్కి అప్లై చేశారో దాని యొక్క కట్ ఆఫ్ ఎంత అన్నది కూడా మీరు తెలుసుకోవచ్చు. సో అలాగే లాగిన్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఓకే, ఇక్కడ మీ యొక్క యూజర్ ఐడి అంటే మీ యొక్క రిజిస్టర్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి, ఇక్కడ పైన కనబడుతున్న క్యాప్చా 2VV ఉంది కదా, సో ఇది ఏదైతే ఉందో ఇక్కడ మొత్తం అన్ని కింద ఎంటర్ చేసి లాగిన్ అయితే కనుక మీ యొక్క స్కోర్ కార్డ్ అంటే మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, నార్మలైజ్డ్ స్కోర్ ఎంత, ఈ డీటెయిల్స్ కూడా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీ రిజల్ట్స్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్ అనేది. సో మనకి ఎగ్జామ్ డేట్స్ వచ్చినాయి కాబట్టి ఏఎల్పి క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా కంగ్రాట్స్. అలాగే స్టేజ్ 2 కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. సో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.